జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సుందరి, అంతా మంచే జరుగుతుంది. మేం వెళ్ళొస్తాం. నీకు నేనున్నాను సుందరి. సావిత్రి ఆంటీ ఇంతకు ముందులాగే గలగలా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. ఆ బాధ్యత నాది. వికాస్ మేడం, జాగ్రత్త. సరే మేడం. అమ్మా సుందరి, మీ అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? తనకి మాట వస్తుందటనా? వస్తుంది జేజీ. ట్రీట్మెంట్ ఇవ్వాలా లేక నార్మల్ గానే వస్తుందా అని టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక చెప్తామన్నారు. మనకే ఎందుకే కష్టాలు వస్తున్నాయో తెలియటం లేదు. ఆ తల్లికి కళ్ళనేవే లేవా? బాధపడకు జేజీ. కష్టాలిచ్చే ఆ తల్లే వాటిని భరించే శక్తి కూడా ఇచ్చింది. మనమేం కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోకూడదు జేజీ. నా ధైర్యం మీరిద్దరే. మీరు నాకు అండగా ఉండగా నేను దేన్నైనా తట్టుకుని నిలబడతాను జేజీ. నువ్వు ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోకు. నేను అమ్మకి భోజనం తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఒంటరిగా ఉంటే అదే తలుచుకుని బాధపడతావు. వంటగదిలోకి వచ్చి నాకు సాయం చేయి జేజీ, రా. అలాగే. వికాస్, పెద్దమ్మకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక ఏమైనా చెప్పగలమన్నారు దివ్య. అసలు పెద్దమ్మకి సడన్ గా ఇలా మాట పడిపోవడం ఏంటి వికాస్? దీనంతటికి ఆ ఇడియట్ కార్తీక్ గాడే కారణం.